ఉపవాస ప్రార్థన చేయాలనుకున్నాం అనుకో, ఒక పద్ధతి పాడు లేకుండా చేయొద్దు. ఉపవాస ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఒక పద్ధతి పెట్టుకో, క్రమం పెట్టుకో, టైం పెట్టుకో. ఆ టైం ప్రకారం ఫాస్టింగ్ ప్రకటించుకో. ఆ ప్రకటించుకున్న దాని ప్రకారం నువ్వు ఉపవాసం కొనసాగించు. అయితే పొట్టలో ఎసిడిటీ ఏర్పడకుండాన్నట్లు, సమస్య ఏర్పడకుండాన్నట్లు నీళ్లు మజ్జిగ ఏదో ఒకటి ద్రవ రూపంలో పంపిణీ చేస్తూ ఉండు లోపల. అప్పుడు లోపల నీకు సమస్య ఏర్పడకుండా ఉంటుంది. ఆహారం వదిలేసే, కానీ ద్రవ రూపంలో తీసుకో ఏదో ఒకటి, మజ్జిగో నీళ్ళో ఏదో ఒకటి. కొంతమంది నేను ఏం తాగనున్నాయా, నీళ్ళు కూడా. అదే చెప్పింది ఇప్పుడు, మితముగా ఉండు అన్నాడు. ఓవర్ యాక్షన్ చేయొద్దు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నిటిలో మితముగా ఉండు. లేదన్నయ్యా, కఠిన ఉపవాసం. ఈ మితము అనే మాట అన్నిటికీ వర్తిస్తుందండి. చాలా పెద్ద అంశం అది. ఇప్పుడు 40 రోజులు ఉపవాసం అంటే వేరు. ఏదో నీళ్లు తాగి ఫాస్టింగ్ చేయొచ్చు. అరే, నీళ్లు కూడా తాగిన ఉపవాసం ఏంది? నాకు అర్థం కాదు. అసలు నీళ్లు తాగకుండా మనిషి ఎట్ట బతుకుంటాడు? కానీ మీరు ధ్యానించండి, ఇంటికి వెళ్ళి నిర్గమకాండం చూడండి. మోషే యెహోవా సన్నిధిని నిలిచిన 40 దినములు ఆహారం తీసుకోలేదు, నీళ్లు కూడా తాగలేదని ఉంది. నీళ్లు కూడా తాగల, కొంప తీసి అట్టాంటి ప్రయోగం మీరు చేయలేదు. నేనే వచ్చి కూటం పెట్టాల్సి వచ్చింది. కొంతమందికి ఆవేశం ఎక్కువ. 40 అన్నా నేను, 40. ఇంకొంతమంది నేను 50, నేను 100 అని అట్లా పర్సనల్గా మొన్న సోదరి కనపడింది, చిక్కి శల్యం అయిపోయింది. ఏందమ్మంటే ఫాస్టింగ్ అన్నా అంటాను. ఏం ఫాస్టింగ్ అమ్మంట? ఏం తినకుండా నీళ్లు తాగి ఫాస్టింగ్ అంట. ఇంకెట్టుందండి, ఇంకా 1 వారం 10 రోజులు అయితే నేనే కూటం పెట్టాల్సి వచ్చేటట్టు. మంచిదే ఉపవాసం, మంచిదే. కానీ జాగ్రత్తగా మనం అది చేయాలి. అతి చేపిస్తాడు, అది కూడా వాడు చేసే మాయే సైతానగాడు. అతి చేపిస్తాడు, అతి సర్వత్రా వర్జయేత్. కాదన్న, మోషేలాగా. మోషే అన్నం తినలేదు, నీళ్లు తాగలేదని ఉంది కదా అంటే, నువ్వు తిరిగినట్టు రోడ్ల మీద తిరగల మోషే. ఇంట్లో కూర్చొని అంట్లు దొంకోలా మోషే. మోషే పర్వతం మీద యెహోవా సన్నిధిని నిలిచాడు. ఇక జీవజల ఊటైనటువంటి ప్రభువే మోషే ముందు నిలిచినప్పుడు ఆయన నోట నుండి వాక్కు వెల్లడైతే, ఆ వాక్కులో ఉన్న జీవము ఆ మోషేని ఒక మనిషిగా కాదు, ఒక మహిమ మనిషిగా మార్చిపడేసింది. ఆ 40 దినములు మోషే దేవుని మహిమను అనుభవించాడు. ఆ మహిమలో ఉన్నప్పుడు, ఆ మహిమను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఇక ఆకలి దప్పులు కావు. అవి లేకపోయినా దేహానికి ఏం కాదు. అంతేగాని నేను ఫాస్టింగ్ అని ఇంటికాడ ఊతుకుడు సెక్షన్, తోముడు సెక్షన్ పెట్టుకుంటే గ్లూకోజ్ సెక్షన్ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోషించడం మంచిదే, ఉపవాసం మంచిది. ఆయన సన్నిధిని గడుపునట్లు ఫాస్టింగ్. అవకాశం ఉన్నన్ని దినములే అవకాశం ఉంటే. సరే, ఉపవాసం ఉండలేవా, దేహం బలహీన పడిపోయిందా, అయితే ఇబ్బంది లేదు. నువ్వు ఒక ముద్ద తినైనా సరే, నువ్వు ఆయన సన్నిధిని కనపడటానికి ఇష్టపడితే దేవుని మహిమను నీవు స్వతంత్రించుకోగలుగుతావు. 40 దినములు అలా అన్నం ఆకలి కాలేదంటే నీళ్ళు తప్పిక కాలేదు. ఎంత జీవం ఉందో చూడు దేవుని సన్నిధిలో, ఎంత మహిమ ఉందో చూడు. ఆయనతో గడిపి 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 ఆ కొండ దిగుతుంటే మోషే ముఖం సూర్యుని ముఖం, సూర్యుని యొక్క తేజస్సులాగా ప్రకాశిస్తూ ఉంటే, సూర్యబింబంకెళ్ళి మనం చూడలేము కదా, అట్లా మోషే ముఖంకెళ్ళి ఇస్రాయేల్ జనాంగం చూడలేకపోయారంట. ఆ తేజస్సు చూడలేకపోయారంట. సూర్యుని చూసి కళ్ళు తిప్పేసుకుంటామే. అట్లా మోషే ఆ కొండ దిగుతుంటే కింద ఉన్న వాళ్ళు మోషేకెళ్ళి చూసి ముఖం తిప్పేసుకున్నారు. అంత తేజస్సు అతని ముఖంలో కనపడింది. ముసుగేసుకున్నాడు, ముఖం చూడలేకపోతున్నారు. అంత ప్రభావం, అంత మహిమ ఆయన సన్నిధిని, ఆయన ఉన్న పర్వతం మనం ఎక్కగలిగితే అక్కడ ఉంది. దాన్ని ఎక్కకుండా జడగొడుతున్నాడు, ఆయనతో గడపకుండా జడగొడుతున్నాడు.
మిగిలిన వాటన్నిటిని విలువైనవిగా చూపించి, ఏది ప్రాముఖ్యమైందో అది విలువ లేనిదిగా చూపించి తారుమారు చేసి ఆట ఆడుతున్నాడు శత్రువు. కాబట్టి మీరు ఇది గుర్తించి దేవుణ్ణి వేడుకోవాలి.